భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ వన్డే మ్యాచ్ ఈరోజు అంటే శుక్రవారం పూణేలో జరుగుతుంది. అయితే ఒకదాని తర్వాత మరొకటి ఇంగ్లాండ్ పై దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొదటగా భారత్ టెస్ట్ మ్యాచ్ల్లో సిరీస్ నే గెలవగా ఆ తర్వాత T20 కూడా భారత్ కైవసం అయిపోయింది. అయితే ఇక దీనికి సంబంధించి భారత జట్టు మీద పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఒకే ఒక విజయం అంటే మొదటి వన్డే మ్యాచ్ ఎటు భారత జట్టు గెలిచేసింది. ఇక కనీసం ఈ రెండో వన్డే మ్యాచ్ అయినా సరే ఇంగ్లాండ్ జట్టు గెలిస్తే కనీసం సిరీస్ విన్నింగ్ మ్యాచ్ చివరి వరకు వెళ్తుంది. లేదు ఈ మ్యాచ్ కూడా భారత జట్టే గెలిచింది అనుకోండి, ఇక ఇంగ్లాండ్ పూర్తిగా ఈ పర్యటన మొత్తం వదులుకోవాల్సిందే. అయితే ఇక టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ తో చెలరేగుతున్న కోహ్లీ సేన సిరీస్ విజయమే లక్ష్యంగా శుక్రవారం జరిగే సెకండ్ వన్డేకు సిద్ధమైంది. టూర్ మొత్తంలో వైట్ వాష్ కు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో రెండో వన్డే చాలా రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు గనక మనం చూసినట్టయితే భారత క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ పరంగా చూసుకుంటే టీమిండియాకు తిరుగులేదు. అయితే ముఖ్యంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్న శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా ఫామ్ లోకి రావడంతో పర్వాలేదు అనుకోవచ్చు. కానీ మోచేతి గాయం గురైన హిట్ మ్యాన్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ లో ఉన్నప్పటికీ రెండో వన్డే ఆడతాడా లేదా అనే విషయంపై సంసక్త నెలకొంది. అయితే శ్రేయస్ అయ్యర్ మాత్రం ఖచ్చితంగా రెండో వన్డేలో ఆడటం లేదు కాబట్టి అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను రంగంలోకి దింపే ఆలోచనలో ఇప్పుడు కోహ్లీ ఆలోచిస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు రిషబ్ పంత్ని పక్కన పెట్టారు అనే వార్తలపై చాలా మంది అభిమానులు ఎందుకు రిషబ్ పంత్ని పక్కన పెట్టారు అనే వార్తలను కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి గల కారణం కేఎల్ రాహుల్ ఫామ్ లో లేకపోవటం. అప్పటికే రిషబ్ పంత్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సిరీస్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి సూపర్ విన్నింగ్స్ తో దూసుకెళ్లిపోవటమే. అయితే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ విషయంలోకి వచ్చినట్టయితే సూర్యకుమార్ యాదవ్ కి T20లో మంచి అనుభవం ఉన్నప్పటికీ వన్డే మ్యాచెస్ లో మాత్రం తనకంత అనుభవం లేదు. కానీ రిషబ్ పంత్ మాత్రం మంచి అనుభవం టెస్టుల్లో, T20లో, అలాగే వన్డే ఇంటర్నేషనల్లో అన్నిట్లోనూ ఉంది. అందుకనే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ని శ్రేయస్ అయ్యర్ ప్లేస్ లో తీసుకోవాలా, రిషబ్ పంత్ ని తీసుకోవాలా అన్న ఆలోచన పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇద్దరూ కూడా జట్టుకి చాలా మంచి మేలు చేసిన వాళ్లే. కాకపోతే సూర్యకుమార్ యాదవ్ గనక ఈ రోజు అవకాశం ఇస్తే తన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో కూడా అరంగేట్రం చేసిన వాడు అవుతాడు. కానీ ఇది సిరీస్ ను సెకండ్ లెవెల్ కి తీసుకువెళ్లే మ్యాచ్ కాబట్టి, అంటే ఈ మ్యాచ్ లో కనుక ఇండియా గెలిచేస్తే ఇంకా సిరీస్ దక్కేసినట్టే. అందుకని ఈ డిసైడింగ్ మ్యాచ్ గురించి రిషబ్ పంత్ ని రంగంలో దింపాలా అన్న ఆలోచనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు గట్టి పోటీ నెలకొంది. మరి ఎవరు తుది జట్టులోకి వస్తారనేది మాత్రం చాలా పెద్ద సవాలే అనిపిస్తోంది.